गुड मार्निंग एवरीबॉडी वेलकम टू मई कैनन क्लिनिक चैनल ఈరోజు ఈ ఒక వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అదేంటంటే ఒక క్లినికల్ కేస్ ఆఫ్ స్కిన్ డిసీజ్ ఇన్ ఏ డోబర్మన్ డాగ్. స్కిన్ డిసీజ్ అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ కేసు, అందుకనే మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఇది ఒక 4 weeks ట్రీట్మెంట్ చేశాము నేను. ఫస్ట్ లీజన్స్ ఎట్లా ఉన్నాయి, సెకండ్ వీక్ ఎట్లా ఉన్నాయి, ఫస్ట్ వీక్ ఎలా ఉన్నాయి, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అంటే కంప్లీట్గా హీల్ అయిపోయింది, నార్మల్గా వచ్చేసింది. ఈ 4 weeks స్టెప్ బై స్టెప్గా మీకు ఫొటోస్ టెక్స్ట్ అది చూపిస్తాను నేను, జాగ్రత్తగా గమనించండి. తర్వాత దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎవ్రీ వీక్ ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎవరి వీక్లీ వన్స్ వాళ్ళు రమ్మని చెప్పాము. వారానికి ఒకసారి వచ్చారు, 4 weeks వచ్చారు. 4 weeks కల్లా పూర్తిగా తగ్గిపోయింది, అందుకని ఇది రికార్డ్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందరికీ షేర్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటెడ్ చూడండి. ఎందుకంటే స్కిన్ డిసీజ్ కామన్, మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చెప్పాను. 70% కేసులు ఏ క్లినిక్ వచ్చినా ఏ హాస్పిటల్కి వచ్చినా డాగ్స్లో 70% కేసెస్ మెయిన్గా మనకి స్కిన్ డిసీజ్ ఉంటాయి. అందుకని ఏంటంటే స్కిన్ డిసీజ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, ఇది కామన్ ప్రాబ్లం కాబట్టి. ఇది ఒక మిక్స్డ్ ఇన్ఫెక్షన్, అంటే దీంట్లో ఏంటంటే మైట్స్ ఇన్ఫెక్షన్ ఉంది, ఫంగల్ ఉంది. అందుకని రెండింటికి కూడా ట్రీట్మెంట్ చేశాను నేను. ఇంజెక్షన్స్, తర్వాత లోషన్స్, స్నానం చేసి వీక్లీ బాత్ ఇచ్చే మెడికేషను మీకు క్లియర్ కట్గా టెక్స్ట్లో వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. 4 weeks ఏమేమి ట్రీట్మెంట్ చేశాము, తర్వాత లీజన్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా ఇంప్రూవ్ అయింది డాగు, తర్వాత ఫైనల్గా ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అందరికి షేర్ చేసి, తర్వాత లైక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ ఒక వీడియోను నేను ఇంట్రెస్టింగ్ కేసులు చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, తప్పనిసరిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ వీక్ మీరు చూడండి, లీజన్స్ చాలా పెద్దగా ఉన్నాయి, తర్వాత హూజింగ్ కూడా ఉంది, తర్వాత రౌండ్ లీజన్స్ ఉన్నాయి, చాలా ప్రామినెంట్గా కనపడుతున్నాయి. ఫస్ట్ వీక్ రికార్డ్ చేసింది ఇది. తర్వాత మీకు సెకండ్ వీక్ ఇప్పుడు చూస్తున్నాను. సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం తగ్గినాయి, తర్వాత లీజన్స్ కొంతవరకు హీలింగ్ మొదలైంది. ఇది సెకండ్ వీక్ ఫొటోస్. ఇవి ఈ ట్రీట్మెంట్ చివరిలో చెప్తాను, మీకు జాగ్రత్తగా చూడండి. ట్రీట్మెంట్ డాక్టర్ సలహాతో చేసుకోవాలి, మీరు సొంతగా చేయడం అంత అడ్వైజబుల్ కాదు. ఇది సెకండ్ వీక్ ఫొటోస్ చూడండి. సెకండ్ వీక్ కొంచెం తగ్గినాయి. ఇది వచ్చేసి థర్డ్ వీక్ అనుకుంటా. థర్డ్ వీక్ చూడండి, ఈ లీజన్స్ ఇంకాస్త తగ్గినాయి, హీలింగ్ వచ్చేసింది ఇది. తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది ఎట్లా వచ్చిందనేది చివరిలో చెప్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫోర్త్ వీక్. ఫోర్త్ వీక్ కల్లా లీజన్స్ చూడండి ఆల్మోస్ట్ పూర్తిగా తగ్గిపోయినాయి, నార్మల్కి వచ్చేసింది ఆల్మోస్ట్, లీజన్స్ ఏం లేదు. ఇది ఫోర్త్ వీక్ ఫొటోస్ అనమాట. ఈ ఫొటోస్ ద్వారా మీకు ఏంటంటే 4 weeksలో ఎట్లా ట్రీట్మెంట్ మనం నార్మల్గా వచ్చిందనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్, కామెంట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇచ్చింది హైటెక్ ఇంజెక్షను, టాక్టిక్, డెర్మిక్లోర్ స్ప్రే, కీటోకోనజోల్, సెఫ్పెట్. ఈ మెడిసిన్స్ వాడినట్టయితే మీకు పూర్తిగా ఏ స్కిన్ డిసీజ్నా ఆల్మోస్ట్ 90% మీకు క్యూర్ అవుతుంది.